నిస్తుంది అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఈ అమ్మాయి. చదువే కాదు, చిత్రలేఖనంలోనూ ప్రతిభ చూపుతోంది, అందరి మన్ననలు పొందుతోంది. మూడేళ్ల ప్రాయంలోనే పెయింటర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అనేక అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న కిరణ్ మయి తాజాగా మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇంతకీ ఏంటది చూద్దామా. చిన్నప్పుడు సరదాగా మొదలుపెట్టిన పెయింటింగ్ ఇప్పుడు తనకెన్నో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. బెంగళూరులో ఆర్కిటెక్చర్ చదువుతున్న మనస్సంతా పెయింటింగ్ మీదే. విభిన్న రీతుల్లో పెయింటింగ్స్ వేయటం ఈమె స్టైల్. చిత్రలేఖనమే కాదు, చిన్న చిన్న చిత్రాలు అవేనండి షార్ట్ ఫిల్మ్స్. వీటిని తీయటం అంటే కూడా ఈమెకు చాలా ఇష్టం. అందులో నటించటం అంతకంటే ఇష్టం. ఇక అప్పుడప్పుడు అనాథాశ్రమాలకు వెళ్లి అక్కడున్న పిల్లలకు పెయింటింగ్ లో మెళకువలు నేర్పిస్తూ గైడ్ చేస్తూ ఉంటుంది. అంతేనా, పెయింటింగ్స్ ద్వారా వచ్చిన ప్రైజ్ మనీతో పేద విద్యార్థులకు పుస్తకాలు కొనిస్తూ ఉంటుంది. ఈ విధంగా 19 ఏళ్ల వయసులోనే నచ్చిన రంగంలో రాణిస్తూ సమాజ సేవ చేస్తూ పలువురితో ప్రశంసలు అందుకుంటోంది. పేరు కొత్తపల్లి కిరణ్ మయి. ఉండేది హైదరాబాద్ కూకట్పల్లిలో. ఇప్పటి వరకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లాంటి ఎన్నో అవార్డులను అందుకుంది. వీటితో పాటు కిరణ్ మయికి బాలరత్న, బాలశ్రీ, నంది అవార్డులు కూడా దక్కాయి. అంతేకాదండోయ్, కిరణ్ మయికి ఆటలంటే కూడా చాలా ఇష్టం. అందుకే టెన్నిస్ లోనూ రాకెట్ తో రఫాడించింది, అందులోనూ చాలా కప్పులు గెలుచుకుంది. బేసిక్లీ నేను చాలా పెయింటింగ్స్ చేశానండి. ఐ డిడ్ ఆయిల్ పెయింటింగ్, అక్రిలిక్ పెయింటింగ్, తంజావూర్ పెయింటింగ్ అండ్ పోస్టర్ పెయింటింగ్ అండ్ కొలాజ్ వర్క్. నాకు లాస్ట్ టైం 2 ఈవెంట్స్ చేశాను. ఇట్లానే ఫస్ట్ వచ్చేసి కొలాజ్ వర్క్లో చేశాను అండ్ దానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. సెకండ్ చేసిందేమో ఇండిపెండెన్స్ డే మీద చేశాను. దట్ ఈస్ ఆల్సో రికార్డెడ్ అండ్ దిస్ ఇస్ ద థర్డ్ ఈవెంట్. ఈ ఈవెంట్కి వచ్చేసి బేసిక్గా నేను 7x4 ఎందుకు తీసుకున్నానంటే 2008 ఫిబ్రవరిలో ప్రతి డే 4 times వచ్చింది. ఐ మీన్ ప్రతి డే 4 times వచ్చింది, విచ్ ఇస్ ఆల్మోస్ 7x4 is 28 అండ్ టుడే ఇస్ ఆల్సో మై బర్త్డే లక్కీలీ. సో ఐ థాట్ దిస్ వుడ్ బి అన్ గ్రేట్ ఒకేషన్ టు డూ దిస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ టాపిక్ తీసుకుంది సమ్మక్క సారక్క ఎందుకు తీసుకున్నానంటే బీయింగ్ ఇన్ తెలంగాణ నాకు ఈ జాతర ఇంత ఫేమస్ అని రీసెంట్ వరకు నాకు తెలియదు. దట్స్ బికాజ్ సెపరేషన్ అయిన తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ ఇయర్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ అ గ్రేట్ స్కేల్. సో నా ఫ్రెండ్స్కి, నా అందరికి అవేర్నెస్ కోసం అని ఐ వాస్ డూయింగ్ దిస్. తాజా సెన్సేషన్ ఏంటంటే బుధవారం కిరణ్ మయి పుట్టినరోజు. అవునండి, అందుకే హ్యాపీ బర్త్డే కిరణ్ మయి. ఇక మ్యాటర్ ఏంటంటే 19వ పుట్టినరోజు సందర్భంగా కుకట్పల్లిలోని రిక్రియేషన్ క్లబ్ లో పెయింటింగ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టి మరో సరికొత్త రికార్డ్ ను సృష్టించాలనుకుంది కిరణ్ మయి. అందుకే తెలంగాణ కుంభమేళ సమ్మక్క సారలమ్మ జాతరను ప్రతిబింబించేలా జాతరపై అందరిలో అవగాహన తీసుకొచ్చేందుకు 4x7 క్యాన్వాస్ పై 7 నిమిషాల్లో పెయింటింగ్ వేయాలనుకుంది. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ, వివేకానంద నగర్ కాలనీ కార్పొరేటర్, విశ్వగురు, వరల్డ్ రికార్డు సభ్యులు సత్యవోలు రాంబాబు ఆధ్వర్యంలో కేవలం 6 నిమిషాల 50 సెకండ్లలో సమ్మక్క సారలమ్మ చిత్రాలను, మేడారం గద్దెలను పెయింటింగ్ వేసి విశ్వగురు వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. We'll be right back.
కొద్ది రోజుల్లో కిరణ్ మైకి రికార్డు పత్రాలను అందజేస్తామని సత్యవోలు రాంబాబు అన్నారు. కళ్ళను చూడాలా, 5 నిమిషాల్లో 7 నిమిషాల్లో ఎలా బొమ్మలు గీస్తుంది, 200 బహుమతులు ఏ రకంగా తీసుకుంది, ఈ ఆర్ట్స్ అన్ని ఏ రకంగా వేసింది అనే చూడటానికి రావటం, మరి కిరణ్ మైని ప్రోత్సహించాలా అనే ఉద్దేశంతో, ఆశీర్వదించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావటం చాలా సంతోషం. పుట్టినరోజే మరో రికార్డు సృష్టించిన కూతురి ప్రతిభను తండ్రి ఇలా మెచ్చుకున్నారు. ధైర్యంగా చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నాము. ఇన్ని అవార్డులు తీసుకోవటమే కాకుండా పేరెంట్స్ గా మాకు కూడా మంచి పేరు సంపాదించి పెట్టింది. భవిష్యత్తులో ఆర్కిటెక్చర్ గా స్థిరపడాలని, ఇంకా మంచి మంచి పెయింటింగ్స్ వేయాలనుకుంటున్నట్లు చెబుతోంది కిరణ్ మై. మంచిదే, అంతకన్నా ముందు మరోసారి హ్యాపీ బర్త్డే కిరణ్ మై, బెస్ట్ ఆఫ్ లక్.